హలో హలో, ఈ మన కరెంటుకు సంబంధించిన మెసేజ్ మీరు పెడుతున్నారు. మీరు సబ్స్టేషన్ సబ్స్టేషన్ కమలాపూర్ ఉప్పల్ సబ్స్టేషన్? ఉప్పల్ సబ్స్టేషన్. ఇప్పుడు ఏమి రైతులకు ఇచ్చే కరెంట్? రైతులకు ఇచ్చే కరెంట్ 3 ఫేస్, 3 అని ఉంటున్నా, 3 ఫేస్ ఎస్ అని ఉంటే సింగిల్ ఫేస్ ఇన్లా కరెంట్. ఇన్లా కరెంట్ ఎస్ ఫేస్ అని ఉంటే ఇన్లకు, 3 అని ఫేస్ అని ఉంటే బాయిలకు. అంటే ఇప్పుడు బాయిలకు 24 గంటల కరెంట్ ఇస్తలేరా? ఇస్తలేదు. ఎప్పుడో పోయింది అది. ఎందుకు మరి 24 గంటల కరెంట్ ఇస్తారని చెప్తారు కదా, మరి చెప్తారు వాళ్ళంటే. మన 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 ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ కొడుకు ఎక్కడ పడితే అక్కడ 24 గంటల కరెంట్ ఇస్తాను అని చెప్తారు. మరి మీరు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ అబద్ధం చెప్తారా, మీరు అబద్ధం చెప్తారా? వాళ్ళే ఎట్లా అబద్ధం చేస్తాను? అంటే ముఖ్యమంత్రి అబద్ధం చెప్తానంటారు. అబద్ధం చెప్తాను. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది ఇస్తలేరు. 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇయ్యలే కూడా. 6 గంటలు కట్ చేసేది, 18 గంటలు ఇచ్చేది. కాదన్నా, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తాను. మేము బోర్లు ఎండిపోతలేవు, బాయిలు ఎండిపోతలేవు, పొలాలు ఎండిపోతలేవు అని చెప్తారు. ఇప్పుడు మీరు ఇచ్చే కరెంటు వల్ల కింద పొలాలన్నీ ఎండిపోతాయి అని రైతులకు అలవాటు పెడతారు. మరి ఎట్లా వాళ్ళకు, కనీసం వాళ్ళకు ఇప్పుడు 2 గంటలు పోతాయని మినిమం 3-4 గంటలు అని ఇస్తున్నారు లేదా? ఇప్పుడు ఇచ్చుడు దాపుగా ఒకసారి 7-8 గంటలే ఇస్తాను. ఇవాళ ఎంత అంటే 10 గంటలకు ఇచ్చింది, 6 గంటలకు అంటే ఇవాళ 8 గంటలు, నైట్ 4 గంటలు, 12 గంటలు ఇచ్చింది ఇవాళ. అంటే టైమింగ్ సర్టెన్ టైం అంటే ఏం లేదు వాళ్ళకు. ఎప్పుడు పడితే అప్పుడే ఇచ్చుడు, ఎప్పుడు పడితే అప్పుడే వాడు చేసుడు. ఎప్పుడు ఇచ్చేదే లేదు. మేము కావాలి అసలు అవుతుంది. మీరే కావాలి మాకు. ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు ఇయ్యాలి. 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే కూడా. మరి రోడ్ తెల్లారలేదా, టీవీలలో కదా చెప్తారు కదా, అదే ముఖ్యమంత్రి గారు అదే చెప్పవైతే, వాళ్ళ కేటీఆర్ అదే చెప్పవైతే, వాళ్ళ మన ప్రతిపక్షం లేదు అన్న. ప్రతిపక్షం ఉండను అడగడానికి. మేము అడుగుతాం కాదన్న, మరి మేము అడిగినా కూడా కదా చెప్తాం. అడుగుతాం కానీ అక్కడ కేసీఆర్ అడిగేటోళ్ళు, కేసీఆర్ ఆయన అడిగేటోళ్ళు కావాలి. అట్లా ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తాను, కథం అయిపోయింది. ఇప్పుడు మాకు పర్మనెంట్ చేస్తా అన్నాడు, చేయలే ఇంతవరకు. ప్రతి అసెంబ్లీలో పర్మనెంట్ చేసిందని చెప్తాను, మీరు కూడా వినవచ్చు. చూస్తూనే ఉన్నాం, మీ గురించి మేము కొట్లాడుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ చోటనుకుంటే శంక పోయినట్టు అవుతుంది. ఏం చేయమంటున్నారు? అదే ప్రతిపక్షం లేకనే ఇదంతా లొల్లి. ప్రతిపక్షం లేదంటే మరి వాళ్ళు పాపం గెలిచిన వాళ్ళు కూడా అందులోకి ఆ 3 వేలు పోవద్దు. అసలు వాస్తవానికి గెలిచిన వాళ్ళు పోతే సస్పెండ్ ఏదన్నా ఉంటాయి. ఉద్యోగి తప్పు చేస్తే తీసేస్తాను, కానీ వాడు తప్పు చేస్తే తీసేస్తారు. అట్లా ఉంటాయి మంచిగా. పార్టీ మారితే ఓ 15 రోజులు చేయరా, పోటీ చేసే అర్హత లేదని చెప్తే అయిపోయి. ఇదంతా కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో, బీజేపీ లో ఉన్న బీజేపీ లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. బీజేపీ గెలిచిన ముగ్గురు గట్టిగా అట్నే ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వేయండి, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఈ రోజు మళ్ళీ మొన్న కాంగ్రెస్ వచ్చారు మొన్న అసెంబ్లీ. అట్లా అన్నా ఏం కాదు, కాంగ్రెస్ ఉన్నా ఇంత అంత చేస్తాను. ఇంతవరకు ఏం చేస్తలేదు, ఉన్నోనికే పెడతాను లేని పర్మనెంట్ కోసం కొట్లాడతారు కదా మీరు. మేము కొట్లాడతాను అయితే లేదు, ఈసారన్నా చెప్తారా లేదా? ఇప్పుడు 4 అసెంబ్లీలలో చెప్పుకుంటా వచ్చింది, చేసినాం అని చెప్తానంటే మాకు ఏం చేస్తానంటే పేరు మార్చింది, ఆర్టిజన్ అని పెట్టింది మాకు. జైల్లో అని ఉంటుంది మాకేమో ఆర్టిజన్ అని పెట్టి 12 వేలు పెట్టింది. బేసిక్ ఒకటి 25 వేల నుంచి స్టార్ట్ అయిపోయింది. మాకేం చేసిన 12 వేలు పెట్టింది, 30 వేలు దాటకుండా పెట్టేసిండు. వాళ్ళకు 50 వేలు, 40 వేలు లక్షలు. ఇప్పుడు రిటైర్ అయ్యేటోడికి 2 లక్షలు వస్తాను. 1 7 జీతం వస్తే మాకు సగం, మాకుండే పెన్షన్ ఉండే ఏది ఉండే. ఆ సిస్టమ్ తీసేసి కనీసం జీతం ఏమన్నా అంటే మీరు సబ్ చేయండి అంటే కథ మాకు జీతం ఇంటే. దీని గురించి ఆశపడి చెప్తాను, వేరే పని చేయలేదు, ఇదే అలవాటు అయిపోయింది. మరి మళ్ళా గంప కొత్తగా మళ్ళీ ఓట్లు కాబట్టి మళ్ళీ ఆయన ఇంకొకటి ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన అయితే ఈసారి ఎట్లుంటది అన్నా. కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలుస్తలే. సరే సరే అన్న, మరి ఏంది నాకు అర్థం కాకనే మిమ్మల్ని అడుగుతాను నేను.